రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి బులిశెట్టి సత్య గారు ఉన్నారు, జనసేన పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. సత్య గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రైమ్ 9 వీక్షకులకు నమస్కారం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సత్య గారు, 100% స్ట్రైక్ రేట్ తో పాటు జనసేన పార్టీ మంత్రివర్గంలో కూడా అడుగుపెట్టింది. సో 1 నుంచి 21కి వచ్చింది, 21 నుంచి ఈరోజు జనసేన నుంచి మంత్రులు అయ్యారు. సో చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు, నేను ఇద్దరం కూడా సమానమే అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి కొత్త మంత్రుల్ని ఎలా చూద్దాం? సత్య గారు సాటిస్ఫై అయినా జనసేన పార్టీ తరపు నుంచి మీరు? పూర్తిగానండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పదవుల వెంట కానీ లేకపోతే పవర్ వెంట కానీ వెళ్ళలేదండి. చాలామంది చెప్తూ వచ్చారు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం చేయడం తెలియదు, ఆయన వెనకతల జనం ఉన్నారు కానీ ఓట్లుగా మలుచుకోవడం తెలియదు, అలా చెప్పి చాలా రకరకాల చెప్పడం మొదలెట్టారు. నేను ఎప్పుడు బిగినింగ్ నుంచి మీకు చూసే ఉంటారు. అవును, నేను ఎప్పుడు కూడా నేను చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేయడానికి కాదు, రాజకీయాలు మార్చడానికి వచ్చారని. ఇప్పుడు రాజకీయాలు మార్చడం తన మనుషులు తనకు ఓటేయడమే కాకుండా వేరే ఇతర పార్టీ మనుషులు కూడా తనకు ఓటేసేటట్టు, అలాగే మన మనుషులు వేరే పార్టీకి ఓట్లు వేసేటట్టు, అది చాలా పర్ఫెక్ట్గా, అంత పర్ఫెక్ట్గా ఇప్పటి వరకు దేశంలో అక్కడ జరగలేదండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇప్పుడు ప్రస్తుతం మొత్తం నేషనల్ ఛానల్స్ అన్నీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాయి. ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు. మాకు నేషనల్ లెవెల్లో పోయి మాట్లాడి దానికి ఏజెన్సీ కానీ లేకపోతే మాకు ఒక వర్కింగ్ అరేంజ్మెంట్ కానీ లేదు. కానీ మొత్తం ఉత్తర భారతం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు పొగుడుతుందంటే కారణం ఏంటంటే ఆయన ఒక నిబద్ధతతోటి రాష్ట్రం గురించి, ప్రజల గురించి ఈ పొత్తు క్రియేట్ చేయడం కానీ, కూటమి క్రియేట్ చేయడం కానీ, ఆ తర్వాత కూటమి వచ్చిన తర్వాత కూడా తగ్గడం కానీ, ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు చూడండి మంత్రివర్గంలో చూస్తే ఆయనకు అత్యంత ఇష్టమైన, ఆయన వచ్చింది రెండు కారణాలండి. అంటే నేను బిగినింగ్ నుంచి చూస్తున్నది ఏంటంటే రాజ్యాంగ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ధర్మ పరిరక్షణ, ఇది ఆయన చెప్తున్న మాటలు ఇప్పుడు కూడా మాకు ఇంటర్నల్గా. సో ఈరోజు పంచాయతీరాజ్ తీసుకోవడంలో నాకు నచ్చింది ఏంటంటే గ్రామ స్వరాజ్యం స్థాపించడానికి, గ్రామ స్థాయిలో స్వరాజ్యం స్థాపించడానికి ఆయన ఒక తీసుకున్నారు. అలాగే గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ శాఖ, పర్యావరణం. ఇప్పుడు చూడండి గ్లోబల్ వార్మింగ్, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఢిల్లీలో 53 డిగ్రీల టెంపరేచర్ వచ్చింది, ఉత్తర భారతం అంతా కూడా హీట్ వేవ్ నడుస్తుంది. మనకు నార్మల్గా విజయవాడలో కూడా 50 డిగ్రీల టెంపరేచర్ ఎండాకాలంలో వచ్చేది. అంటే ఇప్పుడు మనం అక్కడ ఏ డెవలప్మెంట్ చేసినా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధి ప్రస్థానం అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పడానికి కారణం ఏంటంటే తప్పనిసరిగా మనం పర్యావరణాన్ని అటవీ తాలకు విస్తీర్ణం పెంచాలి. ఆయన అటవీ శాఖ తీసుకున్నారు, నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే నేను ఆ చర్చల్లో లేను కానీ ఆయనకి కావాల్సిన శాఖలు మాత్రం ఆయన తీసుకున్నారు. ఎందుకంటే వీటిల మీద ఫోకస్ చేయాలో, ఏ ఏరియా మీద అంతే తప్ప మనకు అధికారం రావాలి, పవర్ రావాలి, మొత్తం డబ్బు ఉన్న వాళ్ళందరూ మన చుట్టూ పరిగెట్టాలి అనేటట్టు కాకుండా ఈ శాఖలు నార్మల్గా ఎవరైనా అడిగితే హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ అడుగుతారు, లేకపోతే ల్యాండ్ ఆర్డర్ తీసుకుంటారు, లేకపోతే ఫైనాన్స్ తీసుకుంటారు, లేకపోతే రెవెన్యూ తీసుకుంటారు. ఇవన్నీ పక్కన పెట్టేసి పంచాయతీరాజ్ అంటే ఆయన ఇదివరకు కూడా 2018లో చివరిలో, అంటే 2019 ఎన్నికలకు ముందు పంచాయతీ సర్పంచులు సదస్సు ఒకటి పెట్టారండి, మాజీ పంచాయతీ సర్పంచులు అందరినీ తీసుకొచ్చి 1000 మందిని గోదావరి ఒడ్డునే పంచాయతీ సర్పంచులు సదస్సు పెట్టి ఆయన ఒకటే మాట చెప్పారు, మేము అధికారంలోకి వస్తే మీ హక్కులు మీకు ఇచ్చేస్తాం, వేరే కమిటీలు ఏమి ఉండవు, ఇందిరమ్మ కమిటీలు, జన్మభూమి కమిటీలు, వైఎస్ఆర్ కమిటీలు, ఇటువంటి కమిటీలు ఏమి ఉండవు, మీ హక్కులు మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఏంటంటే గ్రామ స్వరాజ్యానికి ఒక నాంది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నది, గ్రామం నుంచి అభివృద్ధి చెందడం ప్రారంభించింది అనుకోండి మనకు బాగుంటుంది. అలాగే శేషాచలం అడవులు నాశనం చేస్తున్నారు, నల్లమల అడవులు నాశనం చేస్తున్నారు, నల్లమల గురించి ఆయన ఒక రౌండ్ టేబుల్ అన్ని పార్టీలతో హైదరాబాద్లో పెట్టారు, మీకు తెలిసే ఉంటుంది. అలాగే మనకు రావాల్సినవి కూడా మా ఇప్పటి వరకు మనం సాధించిన జాయింట్ యాక్షన్ కమిటీ అని పెట్టి, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని పెట్టి, మనకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అన్నిటి గురించి మొట్టమొదటి నుంచి కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే అఖిలపక్షం ఒకటి వేయండి, మనం కేంద్రాన్ని వెళ్ళి నిలదీద్దాం. అది ఎప్పుడు కూడా అఖిలపక్షం వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముందు ఆఖరికి స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఇక్కడ మీటింగ్ పెట్టి 500,000 మంది జనం మధ్యలో ఆయన రిక్వెస్ట్ చేసింది ఏంటంటే యూనియన్స్ అన్నింటిని ఒక అఖిలపక్షం పెట్టండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపుతాను, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వరకు మనం చేయగలిగాం, నేను చేయగలిగాను, నా శక్తి సరిపోయింది, ఇది అఖిలపక్షం పెడితే చేద్దామంటే అసలు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదండి. నేను చెప్తున్నాను ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు వచ్చినా సరే వాళ్ళకి పూర్తిగా గౌరవం ఉంటుంది, డెఫినెట్గా ప్రజాస్వామ్యం వాళ్ళు ఏ రకమైన తప్పు చేసినా సరే నిలదీయవచ్చు. ఎవరి మీద ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు డెఫినెట్గా
ఇక అసలు వాళ్ళు ఉన్నారనే కాదండి, వాళ్ళకు ప్రతిపక్షం వాళ్ళు ఏం చెప్తే దానికి కలుపుకుని పోవడం సర్దుకుపోవడం నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసే క్రమంలో సత్య గారు ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఇస్తారా, లేకపోతే కూటమి ఇన్ఛార్జీలకే అక్కడ ప్రోటోకాల్ ఉంటుందా? లేదండి, ఇక్కడ ఎక్కడెక్కడ రాయలసీమ నుంచి వచ్చి రెడ్లు విశాఖపట్నంలో పెద్దరికం చేసినట్టు అలాంటి అరాచక శక్తుల్ని ఎలా ఎంటర్టైన్ చేయమండి. అధికారాలు గ్రామ స్థాయిలో పంచాయతీలకు వెళ్ళిపోతాయి, అలాగే జిల్లా స్థాయిలో కార్పొరేషన్లకి అలాగే మున్సిపాలిటీస్కి వెళ్ళిపోతాయి. ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ చట్టాలు తయారు చేయడానికి, చట్టాలు అమలు అవుతున్నాయో లేదో చూడడానికి మాత్రమే పరిమితం అవుతారు. ఇది 29 దాటిన తర్వాత ఒక మంచి పరిణామం మీరు చూడొచ్చండి. 29 వచ్చేసరికి అసలు రాజ్యాంగం ఉన్న బ్యూటీ ఎంత అంటే, మన రాజ్యాంగం ఎంత కల్పించింది, ఎన్ని అవకాశాలు కల్పించింది, అవన్నీ కూడా మనం చూడడానికి వీలవుతుందండి. నాకు తెలిసి పంచాయతీ శాఖ, పంచాయతీరాజ్ కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, గ్రామీణ నీటి సరఫరా కానీ, అటవీ శాఖ కానీ, పర్యావరణం కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇవన్నిట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు తనదైన ముద్ర వేస్తారండి, అందులో అనుమానం లేదు. అలాగే పర్యాటక శాఖ విషయంలో, అలాగే సినిమాటోగ్రఫీ విషయంలో మన కందులు దుర్గేష్ గారు ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తారు. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఈ మన పౌర సరఫరాలు, నాదెండ్ల మనోహర్ గారికి శాఖ, పౌర సరఫరా శాఖ. పౌర సరఫరా శాఖ ఏంటంటే, ఇప్పటివరకు మనం బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు, తినేస్తున్నారు, ఇదివరకు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏంటి చేస్తున్నారు అన్ని చేశాం కదా, ఇవన్నిటికీ ఒక సరిదిద్ది దాన్ని సరైన మార్గంలో పెట్టడానికి. ముందు నుంచి కళ్యాణ్ గారు చెప్తున్నారు అందులో ఈ పౌర సరఫరా శాఖలో మనం ఖర్చు పెడుతున్న డబ్బు ప్రజలు చేరడం లేదు, నాసిరకం బియ్యం కొనడం మనం ఇస్తున్నాం కానీ వాళ్ళు అమ్మేసుకుంటున్నారు, ఆ అమ్మేసుకున్న బియ్యం మళ్ళీ ఎక్కడికో ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఇది ఒక పెద్ద ర్యాకెట్ తయారైపోయింది, ఈ ర్యాకెట్ని కట్ చేయాలని చెప్పేసి. కాబట్టి ఆయన తీసుకున్న అన్ని కూడా ఆలోచించి నాకు తెలిసి ఒక మార్పు గురించి తీసుకున్న శాఖలండి. మా ముగ్గురు మంత్రులు తీసుకున్న శాఖలు చూస్తే డెఫినెట్గా ఇందాక విక్రమ్ పోలా గారు చెప్పింది కూడా నేను విన్నాను, అంటే ట్రావెలింగ్లో ఉన్నాను ఆ టైంలో, ఇది ఒక మార్పు కోసం తీసుకున్నది. ఈ మంత్రివర్గ కూర్పులో కానీ, శాఖల కేటాయింపులో కానీ చంద్రబాబు నాయుడు గారు పూర్తి పరిపక్వత చూపించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తనకు ఇష్టమైన శాఖలు తీసుకున్నారు. ఇది చాలా మంచి పరిణామం అండి. నేను వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు, వైసీపీ చెప్పినట్టు, మేము తప్పకుండా ఈ సూచనను మాత్రం 100% నేను వైసీపీ అతను చెప్పిన సూచన నేను పాటిస్తామండి, అది చెప్తున్నాను. ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది, సత్య గారు నాకు చిన్న డౌట్ ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి శాఖ ఏదైతే ఉందో, పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ కింద సెర్ఫ్ ఉంది కదా, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, మరి ఈ శాఖని కొండపల్లి శ్రీనివాస్ గారికి ఇచ్చారు, ఈ శాఖ కూడా, ఈ శాఖ కూడా పవన్ కళ్యాణ్ గారి కింద ఉంటే బాగుండేది కదా? తప్పకుండా బాగుండేది, కానీ ఒకటండి, డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఒకటి, డిస్ట్రిక్ట్ రూరల్ మేనేజ్మెంట్, రూరల్ అంటే డిస్ట్రిక్ట్ రూరల్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అని ఒకటి, రెండు ఉన్నాయండి, డిడబ్ల్యూఎంఏ, డిఆర్డిఏ. ఈ రెండు కానీ సరిగ్గా ఫంక్షన్ చేస్తే, నేను చెప్తున్నా ఇందాక రోడ్ల విషయం కాదండి, ఈ రెండు కానీ సరిగ్గా ఫంక్షన్ చేస్తే అసలు గ్రామస్తులు ఎవడు కూడా పట్టణాలకు రారండి, మంత్రులు ఎదుర్కొండగా తిరగడం కానీ ఎక్కడ తిరగరు, ఎందుకంటే వాళ్ళు కావాల్సినవన్నీ అక్కడే దొరికేస్తాయి. నీటి యాజమాన్యం కానీ సరిగ్గా జరిగితే, అలాగే డెవలప్మెంట్ కానీ కరెక్ట్గా జరిగితే, నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి కూడా తీసుకున్నారు ఆయన. ఎప్పుడైతే గ్రామీణాభివృద్ధి ఉందో సార్, కొన్ని పథకాలకి సర్పులో డబ్బులు వస్తాయి, ఆ పథకాల డబ్బులు ఈయన ద్వారా వెళ్తే బాగుంటుంది అనేది కొంతమంది, నా చాలామంది నాకు చెప్పడం జరిగింది. కానీ బేసిక్ థింగ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ ఇప్పుడు ఇదివరకు ఎలాగైతే ఎన్నికల్లో గెలడం మీద కాకుండా మార్పు మీద ఉందో, ఇప్పుడు కూడా ఆయన పూర్తిగా మార్పు మీదే, అంటే సమాజంలో పూర్తిగా గ్రామ స్వరాజ్యం తీసుకురావాలి, ప్రజలకు హక్కుల గురించి తెలియజేయాలి, బలమైనవాడికైనా బలహీనవాడికైనా చట్టం ఒకలాగా పనిచేయాలి, బలమైనడికైనా బలహీనడికైనా, ఎస్ అధికారంలో ఉన్నోళ్ళైనా అధికారంలో లేనోళ్ళైనా అదే హక్కు ఉంటుందండి. బయట బేసిక్ థింగ్ ఏంటంటే, తెలుసుకోవాల్సింది ఏంటంటే, అధికారంలో ఉన్నా ఉండకపోయినా ఒకటే హక్కు ఉంటుంది. కొంతమంది కార్యకర్తలు ఏదైనా పొరపాటుని మాట్లాడి ఉంటే కూడా, టీడీపీని ఇదివరకు చాలా హింసించారు కాబట్టి ఒకళ్ళిద్దరు కార్యకర్తలు మాట్లాడతారు, కానీ అది చంద్రబాబు నాయుడు గారి లెవెల్లో కానీ, లోకేష్ గారి లెవెల్లో కానీ, మంత్రి లెవెల్లో కానీ, ఎమ్మెల్యే లెవెల్లో కానీ అటువంటి మాటలు ఉండవండి. నెక్స్ట్ అటువంటి ఎవరైనా చేస్తే కూడా దాన్ని కంట్రోల్ చేసి, కట్టడి చేసి, పూర్తిగా ధర్మాన్ని పరిరక్షించేటట్టు. అయితే ఒక్కటి మాత్రం నేను చెప్తున్నా, గతంలో చేసిన పొరపాట్లకు మాత్రం శిక్ష 100% అనిపించాల్సి ఉంటుంది. ఎవరైతే
మీ అధినేతని ఇష్టానుసారంగా దూషిస్తూ గతంలో ప్రభుత్వం సెక్యూరిటీ తోటి వాళ్ళు చలామణి అవుతూ మీ అధినేతని వారి కుటుంబ సభ్యులు కూడా పదే పదే మీడియా ముందు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా దూషించి మానసికంగా మీ పార్టీ శ్రేణులు కూడా మానసికంగా వేధించినటువంటి వారు కొంతమంది ఉన్నారు. మరి వారి మీద కనీసం చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఏం లేదా చట్టపరంగా అయినా? బ్రహ్మనాయుడు గారు ఒక్క పాయింట్ అండి, అది మీరు ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళే ముందు ఒక పాయింట్ యాడ్ చేస్తాను. అట్లా కాదు, అది కాదు, ఈ సబ్జెక్ట్ సంబంధించింది అండి. అంటే నా గురించి అడుగుతున్నట్టున్నారు, మీ దగ్గరికి వస్తాను. ఒక పాయింట్ ఏంటంటే, ఈ అంటే మనకి రాజ్యాంగం 72-73 అమెండ్మెంట్స్ ద్వారా స్థానిక సంస్థలకు బదలాయించాల్సినటువంటి అధికారాలు ఉన్నాయండి, 32 అధికారాలు ఉన్నాయి. ఆ 32 అధికారాలని చాలా రాష్ట్రాలు, అంటే కేరళ ఉదాహరణకి, కేరళ చాలా వరకు దాదాపు 28 అధికారాలు బదలాయించింది. మణిశంకర్ అయ్యర్ గారు కేంద్రంలో మంత్రిగా ఉండగా ఆయన చాలా ప్రయత్నించాడు రాష్ట్రాల ద్వారా స్థానిక సంస్థలకి అధికారాలు బదలాయించాలని. కానీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమకున్నటువంటి అధికారాలు వదులుకోవాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు ససేవరు అన్నారు. ఆయన దాదాపు 15 మీటింగులు పెట్టాడు వివిధ రాష్ట్రాలతో. ఆ మీటింగులు కూడా చాలామంది వెళ్ళాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్గా అంటే పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి నిజంగా కనుక ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అధికారాలన్నీ కనుక స్థానిక సంస్థలకి బదలాయించగలిగితే అద్భుతంగా అవుతుందండి. అది ఆయనని నిజంగా ఆయన నిలిచిపోతాడు, చరిత్రలో నిలిచిపోతాడు యాజ్ ఫార్ యాజ్ ఏపీ ఇస్ కన్సర్న్డ్. ఎందుకంటే గతంలో ఏ మంత్రి కూడా చేయలేకపోయారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తమకున్న అధికారాలని స్థానిక సంస్థలకు బదలాయించడానికి ఇష్టపడవు. కానీ అది కనుక చేయగలిగితే ఖచ్చితంగా ఆయన చరిత్రలో మిగిలిపోతాడండి. అది ఆ పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. రైట్ రైట్. సత్య గారు మధ్యలో ఆగిపోయాం. ఇందాక మిమ్మల్ని ఏదైతే అడిగానో, మీ అధినేతని, మీ పార్టీని, శ్రేణుల్ని వేధించి మానసికంగా హింసించి మాటలతోటి ఎవరైతే గతంలో చేశారో, సో మరి వారి మీద చట్టపరంగా కనీసం చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీ అధినేతకి రాకుండా ఉంటుంది అనేది కూడా చాలామంది విశ్లేషక అభిప్రాయంగా తెలుస్తూ ఉంది. సత్య గారు. సార్, క్రైమ్స్ మీద ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్న క్రైమ్స్ మీద చట్టం తన పని తను చేసుకుపోతుందండి. మన టైం ఒక్క నిమిషం కూడా వృధా చేయడానికి లేదండి. ఇందాక విక్రమ్ పూలా గారు చెప్పినట్టు 73rd, 74th అమెండ్మెంట్ చూస్తే 29 అంశాలు ఇనీషియల్గా బదలాయించారు. అంటే మొత్తం అన్నీ కూడా, అంటే ఇప్పుడు రాష్ట్రానికి అంటే మన పంచాయతీకి మన జిల్లాతో సంబంధం అక్కర్లేదండి, పెద్ద పని ఉండదు. కాబట్టి వాళ్ళకి ఎలాగుంటుందంటే, నిజంగా అధికారాలు అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే విద్య, వాణిజ్యం, ఆఖరికి విలేజ్ ఏరియాలో ఉన్న టోల్తో సహా అన్ని వాళ్ళ చేతిలో ఉంటాయి. అలా కానీ ఎప్పుడైతే వచ్చిందో నేచురల్గా ఆ డెవలప్మెంట్ వస్తుందండి. నాకు తెలిసి 100% పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ని బలపరచడానికి, పంచాయతీ సిస్టమ్ను బలపరచడానికి, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి డెఫినెట్గా ఆయన కృషి చేస్తారండి. ఆయన మార్క్ అక్కడ ఉంటుంది. ఆయన చరిత్రలో ఈ ఒక్క శాఖతోటే చరిత్రలో నిలబడిపోతారు. అలాగే అటవీ శాఖ ఆయన ఇష్టపడి తీసుకున్నదండి. కారణం ఏంటంటే నాకు తెలుసు, ఆయనకి ఆ శేషాచలంలో అడవులు కొట్టేస్తున్నారు, నెక్స్ట్ నల్లమలలో నాశనం అయిపోతుంది. వాటి మీద ఆయన చాలా తపన పడతాడండి. ఒక చెట్టుని ఆయన షూటింగ్ పర్పస్ గురించి కూడా అడ్డొస్తుందని ఒక చెట్టు కొడితే పెద్ద గొడవ పెట్టిన వ్యక్తి. అటువంటిది గతంలో మనం ముఖ్యమంత్రి గారు చూస్తే మనం యూనివర్సిటీ అంతా తుడిచేశారు. ఇప్పుడు అక్కడ కూడా మనం వనమహోత్సవం చేస్తాం, వాళ్ళు తిట్టక్కర్లేదు. మనం చేస్తూ పోతే చాలు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారనేది పక్కన పడేసి మనం ఇప్పుడు ప్రారంభించిన దగ్గర నుంచి ప్రతిరోజు ఇంపార్టెంట్ అండి. ఈ కూటమికి, కూటమి ప్రభుత్వానికి ప్రతిరోజు ఇంపార్టెంటే. ఈ 5 సంవత్సరాలు కూటమి చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీదే కూటమి భవిష్యత్, రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారిలో కూడా మీరు చూస్తే విపరీతమైన మార్పు వచ్చింది. అది నేను అంటే ఫిజికల్గా ఆయన చూసినప్పుడు నేను నాకు అర్థమవుతుంది. ఎందుకంటే విపరీతమైన మార్పు వచ్చింది. ప్రజలైతే బ్రహ్మరథం పడుతున్నారు, ఇటువంటి అవకాశం ఇంకెప్పుడు రాదు. ప్రజలు అభీష్టం మేరకు, యాక్చువల్గా మొన్న జరిగిన ఎన్నికలు ప్రజలే రాజులండి. ప్రజలు గెలిపించుకున్నారు. ఎవరు కూడా ఈ స్థాయి ఊహించలేదు. ఇదివరకు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు 105 వస్తాయనుకున్నప్పుడు, 151 వచ్చినప్పుడు కానీ, 120 వస్తాయంటే ఇప్పుడు మాకు 164 రావడానికి కానీ కారణం ఏంటంటే ప్రజలు విసిగిపోయి ఉన్నారు. కొద్దిగా ఏదైనా చేస్తే బాగుంటుంది, ఈయన వస్తే బాగుంటుందేమోని. ఇప్పుడు కానీ ఇంకా చేయలేదు అనుకోండి, వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకమే పోతుంది ఇంకా అసలు. అందు కాబట్టి ప్రజాస్వామ్యం మీద నమ్మకాన్ని, అలాగే పర్యావరణాన్ని పరిరక్షించి అభివృద్ధి ప్రస్థానం అనే జనసేన పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా పరిపాలన ఉంటుందండి. డెఫినెట్గా నాకు తెలిసి జనసేన తీసుకున్న శాఖలే కాకుండా మిగతా శాఖల మీద కూడా
డెఫినెట్ గా ఎక్కడైనా తప్పు జరిగితే తప్పు అని చెప్పి, ఎందుకంటే ఇదివరకు కూడా చెప్పి టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ పెడతానంటే వద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక సంవత్సరంలోనే రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరు తప్పు చేసినా తప్పు అంటారు. నాకు తెలిసి ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు సమిష్టిగా ఏ ఉద్దేశంతో ఉన్నారంటే ఏదైనా చేసి ఒక చరిత్రలో నిలిచిపోవాలని, కాబట్టి అందరూ కూడా ఒకే పద్ధతిలో ఉంటారంటే నాకు తెలిసి బ్రహ్మనాయుడు గారు ఈ పరిపాలన ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో ఒక బెస్ట్ సువర్ణాక్షరాలతో చూడొచ్చు.